फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो मंची टिप तो मैं मुंकान एंकं चाल मंद फेस मच्छल मोटमल पिगमेंटेशन चाल बाधपड़त कदा वाले कने अद्भुत पंचे अलागे एपड़कू तैयारन विधा मन बॉक्स स्टोर सेवच्छ क्रीमन अच्छे कई टाइम डैली दी अस्तू उ खचिता 10 to 15 डेस रिजल्ट कब्जे तपकड़ा एवरते प्रॉब्लम फेसो मच्छल मोटमल पिगमेंट నలుపు టాన్ అని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక ఈ టిప్ ని తప్పకుండా ట్రై చేయండి. లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఎటువంటి కెమికల్స్ లేవు, అలాగే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాబట్టి తప్పకుండా ఈ క్రీమ్ ని అయితే తయారు చేసుకొని యూస్ చేస్తే నాకు రిజల్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ క్రీమ్ ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను. చెప్పే ముందు మీరు గనుక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి కావాల్సింది ఏంటో ఒక క్లీన్ బౌల్ అన్నమాట. క్లీన్ బౌల్ అయితే తీసుకోండి. తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే అలోవెరా జెల్. ఇది మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి మీరు జెల్ని తీసుకోండి. అంటే మనకి ఇంట్లో దొరికే కలబంద కాకుండా ఇలా జెల్ అయితే కనుక మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నమాట, ఎక్కువ రోజులు. ఈ అలోవెరా జెల్ అనేది మన ఫేస్ మీద ఉన్న మచ్చలు కానీ మొటిమలు కానీ తర్వాత నలుపుని కానీ చాలా ఎఫెక్టివ్గా పోగొట్టడానికి అలోవెరా జెల్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా నేనైతే కనుక ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. మీరు కూడా అంటే నిల్వ మీరు ఎంతైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత స్టోర్ చేసుకోవడానికి తీసుకోండి. ఇదైతే కనుక ఒక 10 to 15 డేస్ వరకు అయితే సరిపోద్ది అన్నమాట, సరిపోద్ది ఒక 2 స్పూన్లు అయితే కనుక. చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక 2 స్పూన్ల వరకు అయితే కనుక మీరు అలోవెరా జెల్ అయితే తీసుకోండి. తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే ఉసిరి పౌడర్ ఉంటుంది కదా, ఆ ఉసిరి పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఉసిరి పౌడర్ని మీరు 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ ఉసిరి పౌడర్ కూడా మనకి మొటలు కానీ మచ్చలు కానీ చాలా ఎఫెక్టివ్గా తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఈ ఉసిరి పౌడర్ని అయితే కనుక 1 స్పూన్ కలుపుకోవాలి. అంటే కొంచెం పేస్ట్ లాగా అయ్యేంత వరకు కొంచెం కలుపుకోండి. 1 స్పూన్ పెద్ద స్పూన్ అయితే కనుక 1, చిన్న స్పూన్ అయితే కనుక 2 అన్నమాట. మనకి మార్కెట్లోనే చక్క మంచిగా ప్యాకెట్స్ అమ్ముతారనమాట, వాటిని తీసుకొని ఈ విధంగా చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు పెద్ద స్పూన్ అయితే కనుక 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది చాలా బాగా యూస్ అవుతుంది అనమాట, మొటిమలు కానీ మచ్చలు కానీ పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఉసిరి పౌడర్ కూడా. ఈ 2 కూడా మనం తీసుకున్న కలబంద ఈ ఉసిరి పౌడర్ కూడా చాలా బాగా యూస్ అవుతాయి, చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం దీనిలో లాస్ట్గా యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాప్సిల్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, మెడికల్ షాప్లో దొరుకుతాయి, చాలా తక్కువ రేటే. దీన్ని పిన్తో గిచ్చేసి మంచిగా ఆయిల్ మాత్రం తీసుకోవాలి. ఈ విధంగా మీరు మంచిగా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒకటైతే సరిపోదు. ఒకవేళ మీకు ఇది విటమిన్ ఈ క్యాప్సిల్ పడకపోతే కనుక దీన్ని అయితే స్కిప్ చేసేయండి. పడితే మాత్రమే యాడ్ చేసుకోవాలి, పడకపోతే మాత్రం యాడ్ చేసుకోవద్దు. ఇది కూడా మచ్చలు కానీ మొటిమలు కానీ నలుపుని పోగొట్టేసి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ అవ్వడానికి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. చూసారు కదా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఏదైనా ఒక మంచిగా ఏదైనా బాక్స్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట, ఏదైనా క్లీన్ బౌల్లో తీసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇదైతే కనుక. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి. నేనైతే కనుక ఇలాంటివి మనం యూస్ చేస్తేనే, న్యాచురల్గా యూస్ చేస్తేనే మన స్కిన్ అనేది బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఎలా యూజ్ చేయాలో ఎప్పుడు యూజ్ చేయాలో అన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. అలాగే ఇది చాలామంది మొటిమలు మచ్చలతో చాలామంది బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే కనుక చూస్తున్నారు కదా ఈ విధంగా తీసేసుకున్నాను ఒక బాక్స్లో కదా. ఈ విధంగా స్టోర్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం తీసుకోండి, అంతే. నైట్ పడుకునే ముందు మంచిగా ఈ ఫేస్కి ఈ విధంగా అప్లై చేసేసుకోండి. నైట్ టైము నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి. ఈ విధంగా మంచిగా అప్లై చేసేసుకొని ఈ విధంగా మంచిగా ముఖం మొత్తానికి ఈ విధంగా రాసేసుకోండి.
అంటే మనం దీన్ని వాష్ చేసుకోక్కర్లేదు, నైట్ టైం అప్లై చేసేసుకొని ఈ విధంగా కొంచెం అప్లై చేసుకోండి ఈ విధంగా. ఎందుకంటే పద్దాక మనం రెడీ చేసుకోవాలంటే కష్టమవుద్ది కాబట్టి నేను ఈ విధంగా తయారు చేసి చూపించాను అన్నమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా మనం దీన్ని మంచిగా బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు కదా. ఈ విధంగా మంచిగా అప్లై చేసేసుకొని మీరు నైట్ టైం పడుకుని పోండి. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక 10 to 15 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మచ్చలు కానీ మొట్టమొదటి చాలా వరకు పోతాయి అన్నమాట. కాబట్టి దీన్ని మనం స్టోర్ చేసుకొని మంచిగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి టిప్ ఇది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఆడవారైనా సరే మగవాళ్ళైనా సరే యూస్ చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ లేవు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ క్రీమ్ని తయారు చేసుకున్నాం. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే డైలీ మనం ప్రిపేర్ చేసుకోవాలన్న కష్టమవుద్ది. కాబట్టి ఈ విధంగా మీరు మంచిగా తయారు చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని మీరు నైట్ పడుకునే ముందు మంచిగా అప్లై చేసేసుకొని పడుకుని పోతే చాలన్నమాట. మంచిగా ఫేస్ మీద ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ పోతే, మచ్చలు మొటిమలు నలుపు పిగ్మెంటేషన్ అన్నీ కూడా పోయి ఫేస్ అనేది మంచి కలర్ రావడానికి ఈ క్రీమ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చాలా మంచి టిప్ చెప్పాను. కాబట్టి తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ అవుద్ది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.